Good morning. Welcome to 360 headlines. Shida. AP by Rona Tufan Padaga. Hari Varshal Kursi Avakasam. Neda Aidu Rashtrala Palikaru. Telangana Abhyarthula Jathakaru. Padhanku table lo 18 round lo. Madhyananiki Palayana Palikam. నేడు హైదరాబాద్ కు టీమ్ కుక్ డిజిటల్ మ్యాప్స్ కేంద్రం ప్రారంభం నేటి ఏడాది వాయిదాకు నిర్ణయం నేడు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఐపీఎల్ లో సెంచరీలతో కోహ్లీ విధ్వంసం సీజన్ లో 4వ శతకంతో రికార్డ్ పాలే రూప ఎన్నికల్లో ఫలితం ఎవరి వైపు ఉండబోతోంది కాసేపట్లో కౌంటింగ్ మొదలవుతోంది 14 టేబుల్లపై 18 రౌండ్లలో కౌంటింగ్ జరుగునుంది 2 గంటల్లోనే పాలేర్ను ఏలేది ఎవరో తెలిపోనుంది ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది పోట్ల లీకింగ్ కోసం ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య ఖమ్మంలోని మార్కెట్ యార్డుకు తరలించారు ఇందులోనే కౌంటింగ్ జరుగునుంది మొత్తం 243 పోలింగ్ కేంద్రాల్లోని 243 ఈవీఎంలను 14 టేబుల్లపై ఉంచారు 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు ఇందుకు తగిన యంత్రాంగాన్ని నియమించారు కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తారు మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మార్కెట్ యార్డ్ ప్రాంగణమంతా కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఉప ఎన్నికలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి సుచరిత రెడ్డి సిపిఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ మధ్య పోటీ నెలకొంది ఇందులో ఎవరు గెలుస్తారన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది పాలేరు ఉప ఎన్నిక కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు మరింత సమాచారం కరెస్పాండెంట్ భోపాల్ లైవ్ లో అందిస్తారు భోపాల్ ఓవర్ టు యూ స్వాతి ఖమ్మం నగరంలోని వ్యాపార మార్కెట్లో కొద్దిసేపట్లో పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే రాజకీయ పార్టీల ఏజెంట్లు అయితేంది తర్వాత పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ చేరుకుంది మనం చూస్తున్నాం కౌంటింగ్ కేంద్రం ఇది ఖమ్మం నగరంలోని వ్యాపార మార్కెట్ ఈ వ్యాపార మార్కెట్లో గత 2 రోజులుగా కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు అయితే పోలింగ్ పూర్తి కాగానే మొత్తం కూడా మనకి ఇక్కడ కనబడుతున్న ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంతంలోనే మొత్తం కూడా ఈవీఎంలన్నీ నిక్షిప్తం చేశారు ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు భద్రపరిచి 3 రోజుల బట్టి కూడా భద్రత కొనసాగుతుంది నేపథ్యంలో ఈ రోజు 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కారణ నేపథ్యంలో మొత్తం కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది ఇక్కడికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఏజెంట్లు రావటం అదేవిధంగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని పంపిస్తున్నారు అదేవిధంగా అంటే దీనికి సంబంధించి 8 గంటలకి ఫస్ట్ పోలింగ్ అంటే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభం పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది మొత్తం కూడా 14 టేబుల్స్ వేసి 18 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు అంటే 1,90,351 మంది ఓటర్లు ఉండగా 1,70,800 మంది ఓట్స్ తమ ఓట్లు వేశారు అయితే వాళ్ళకి సంబంధించి ప్రతి రౌండ్కి 10 నుంచి 12,000 వరకు కౌంటింగ్ చేయడానికి కౌంటింగ్ చేయనున్నారు దీని నేపథ్యంలో వీళ్ళ కోసం మొత్తం కూడా ఏజెంట్లు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా భద్రత కట్టుదిట్టం చేసి ఎక్కువ చేశారు ఎందుకంటే పాలేరు ఎన్నిక మొదటి నుంచి కూడా కొంత ఉత్కంఠ వాతావరణంలో అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులు కూడా జరిగిన పరిస్థితి మనకు తెలుస్తుంది ప్రతినిత్యం ఆరోపణలు ప్రత్యారోపణలు అంటే తెలంగాణ జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక కావడంతో ఆరోపణలు ప్రత్యారోపణలు అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో దాదాపుగా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో దాదాపు కొంతమంది అధికారులను కూడా బదిలీ చేసిన విషయం మనకు తెలిసిందే ఈ పరిస్థితిలో ఈ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కేంద్రాలు కూడా ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక చర్యలు తీసుకున్న పరిస్థితి మొత్తం కూడా ఇటు పారామిలిటరీ దళాలు అదేవిధంగా అసలు పాలేరు ఎన్నికకు సంబంధించి దాదాపు 6 ప్లాటుల్లో పారామిలిటరీ దళాలు కూడా పనిచేశారు ఓటింగ్ ప్రక్రియ ఎటువంటి ఇబ్బంది జరగకుండా చేసిన పరిస్థితి అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించి కూడా కౌంటింగ్ జరిగే మొత్తం కూడా ప్రదేశంలో ఈ పత్తి వ్యవసాయ మార్కెట్ ఈ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ విధించి
మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలకు ఎవరు రాకుండా కూడా కట్టుదిట్ట చర్యలు కేవలం ఏజెంట్లు అదే విధంగా అంటే కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లు మాత్రమే ఇక్కడికి వచ్చే విధంగా మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకున్నారు అయితే 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి 10 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వస్తుంది అయితే ఫస్ట్ రెండు ఫలితాలు మాత్రం కొంత ఆలస్యంగా వస్తాయని ఆలస్యంగా రానని తర్వాత నుంచి దాదాపు 6 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది అయితే ఫలితాలు అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వెల్లడి చేసేందుకోసం కూడా అధికారులు ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి స్వాతి రైట్ భోపాల్ థాంక్యూ కౌంటింగ్ మొదలైంది ఉత్కంఠ పెరుగుతోంది కాసేపట్లో 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతోంది అసోం పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఈసీఎన్ ఏర్పాట్లు పూర్తి చేసింది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విపక్ష కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకం పార్టీల జాతకాలు నేతల భవిష్యత్తు ఏంటనేది ఈ మధ్యాహ్నం లోపు తేలిపోతుంది పశ్చిమ బెంగాల్లో 294 తమిళనాడులో 234 సీట్లు ఉండటంతో పూర్తి ఫలితాలు మధ్యాహ్నం తర్వాతే వచ్చే అవకాశం ఉంది కేవలం 30 స్థానాలు మాత్రమే ఉండటంతో పుదుచ్చేరి ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే ముందే రానున్నాయి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం లేదు మరోసారి అధికారం మమతా కైసం చేసుకోవచ్చు కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి దీదీని క్రాస్ చేసే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్ సర్వేలు విశ్లేషకులు చెబుతున్నారు ఇక మరో పెద్ద రాష్ట్రం తమిళనాడులో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత జయాపీఠానికి ఎసరు పెట్టేట్టు కనిపిస్తోంది అమ్మ పథకాలు ఆమెకు మరోసారి అధికారం ఇస్తాయా లేదా అన్నది ఉత్కంఠగా మారింది ఎగ్జిట్ పోల్ తర్వాత డిఎంకే శ్రేణుల్లో గెలుపు ధీమా పెరిగింది విజయకాంత్ కింగ్ మేకర్ అవుతారా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలుతుంది అసోం కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తప్పేట్టు లేదు 15 ఏళ్లుగా అసోంలో పాతికిపోయిన కాంగ్రెస్ పార్టీకి కమలం ఎసరు పెట్టిందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి బీజేపీ అధికార పీఠానికి చేరువలో ఉందన్నది సర్వేల స్థలాంశం ఇక కేరళలోనూ కాంగ్రెస్ కూటమికి సానుకూలంగా లేదు ఉమెన్ చాందీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ముద్ర యూడీఎఫ్ కు అధికారాన్ని దూరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి లెఫ్ట్ కూటమికి అధికారం వస్తే మరో 2 రాష్ట్రాలు కాంగ్రెస్ ఖాతా నుంచి పోయినట్టే కేంద్ర పాలిత ప్రాంతం అతిచిన్న రాష్ట్రం పుదుచ్చేరిలో కూడా అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోంది ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమైతే ముఖ్యమంత్రి రంగస్వామికి గడ్డుకాలమే అవుతుంది పుదుచ్చేరిలో కాంగ్రెస్ డిఎంకే కూటమికి అధికారం వచ్చే అవకాశాలున్నాయి వెస్ట్ బెంగాల్లో దీదీ మరోసారి పగ్గలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కౌంటింగ్ కోసం అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అక్కడి నుండి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు సురేష్ వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఏంటి యా స్వాతి వెస్ట్ బెంగాల్ లో చూసుకుంటే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మరొకసారి అధికార పగ్గాలు తీసుకునే దిశగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లో 8 గంటలకు ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది 90 సెంటర్లో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఈ కౌంటింగ్ జరిగేటువంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు మొత్తంగా డీజీపీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దాంతోపాటు ఆర్ముడ్ పోలీసుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సజావుగా 6 ఫేజుల్లో నిర్వహించారు ఆ తర్వాత ఈ రోజు కౌంటింగ్ సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈసారి జరుగుతున్నటువంటి 2016 ఎన్నికల్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి అందులో ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి గతంలో 2011 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలో ఎన్నికలకు వెళ్లారు ఈసారి మాత్రం అధికార హోదాలో ఆమె మరొకసారి ఎన్నికలకు ముందుకెళ్లినటువంటి పరిస్థితి మరొక అంశం కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించి 2011 ఎన్నికల్లో కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి కాంగ్రెస్ అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఇరువురు కూడా 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను వీడి కమ్యూనిస్టుల పార్టీతో కలిసి ముందుకెళ్లినటువంటి పరిస్థితి అయితే రెండూ కూడా ఇటు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా అధికార పక్షానికి సంబంధించిన వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకునే విషయంలో విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు వారి పొత్తు కాస్త చిత్త అవుతుందనేటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ స్పష్టంగా కనపడుతున్నాయి ఆ దిశగానే కూడా ఇవాళ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య చూసుకుంటే 294లో ఇప్పటి వరకు 6 ఫేజుల్లో 81% వరకు ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది గతంలో 84.3% వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈసారి కాస్త
పోలింగ్ రిడ్యూస్ అయినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా 294 సీట్లలో ఇప్పుడున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ లో 148 గాను ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మమతా బెనర్జీ మరొకసారి అధికారం చేజీకు అధికార పగ్గాలు తీసుకునే దిశగా 180 వరకు పూర్తి స్థాయిలో ఆమె అధికారానికి సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా కోల్కతా సిటీ వరకు చూసుకుంటే 42 స్థానాలు ఉన్నటువంటి కోల్కతా సిటీలో 2011 లో 41 స్థానాలు గెలిచారు. అలాగే కోల్కతా పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే 54 కాను 46 సీట్లను గెలుచుకున్నటువంటి పరిస్థితి. మరి ఈసారి కూడా అదే బలాన్ని ఈ కోల్కతా పరిసర ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ నిలబెడుతుందా లేదా చూడాలి. అలాగే బీహార్ పరిసర ప్రాంతాలకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కూడా మమతా బెనర్జీకి కాస్త ఇబ్బంది కలిగించేటువంటి ప్రాంతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రం చిత్తయ్యేటువంటి అవకాశాలున్నాయి. ఎగ్జిట్ పోల్ కనుగుణంగానే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పూర్తి స్థాయిలో బలాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నాం మమతా బెనర్జీ నివాసం దగ్గర. ఇక్కడ వందలాదిగా కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటున్నారు. మమతా బెనర్జీ కూడా ప్రస్తుతం గత 2 రోజుల నుంచి ఇదే నివాసంలో ఆమె ఉంటున్నారు. పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా సంబరాల్లో ఉండేందుకు వాళ్ళు స్వీట్లు పంచుకునేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పార్టీ జెండాలతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సంబరాలకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. పోస్టల్ కు సంబంధించి తొలిగా కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కు సంబంధించి ఇప్పటికే 390 స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బయటికి తీయబోతున్నారు. 90 సెంటర్లో కేంద్రం ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించబోతుంది. 8 గంటలకు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే మరో 2-3 గంటల్లో స్పష్టమైనటువంటి ఫలితాలు వెస్ట్ బెంగాల్ ఎవరికి దక్కబోతుంది, దాంట్లో ఉన్నటువంటి ఓటింగ్ యొక్క ఓటర్స్ యొక్క నిర్ణయం ఏంటి, ఎన్ని సీట్లు మరొకసారి మమతా బెనర్జీ కైవసం చేసుకోబోతుందో చూడాలి. గతంలో చూసుకుంటే బీహార్ ఎన్నికల్లో రీజనల్ పార్టీస్ అన్ని కలిపి కూడా ఇటు జేడీయూ కానీ ఆర్జేడీ కానీ కలిసి బీజేపీ పార్టీని ఓటమి పాలు చేసే దిశగా ముందుకెళ్ళినటువంటి పొత్తు. కానీ మరి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే మాత్రం 2 జాతీయ పార్టీలు కలిసి ఒక రీజనల్ పార్టీని ఓటమి అంచులోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేసి వాళ్ళు జట్టు కట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ రీజనల్ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మరొకసారి అధికార పగ్గాలు తీసుకునే దిశగానే అడుగులు ముందుకేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రం మరోసారి ఓటమి అంచుల్లో వెళ్ళానటువంటి చెప్పుకోవచ్చు. బీజేపీ మాత్రం 2011 ఎన్నికల్లో ఎటువంటి సీటు గెలవకుండా వారు పూర్తిస్థాయిలో 0 లెవెల్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 2-3 సీట్లు వాళ్ళకి దక్కేటువంటి అవకాశాలు. కానీ బీజేపీ మాత్రం ధీమాగా ఉంది. డబల్ డిజిట్ సాధిస్తాం, డబల్ డిజిట్ కి సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ కూడా తమకు వస్తుంది. ఈ రోజు కాకపోయినా 2016 ఎన్నికలు కాకపోయినా 2022 తర్వాత మాత్రం ఖచ్చితంగా 2021కి మాత్రం ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి ధీమానికి ఉన్నటువంటి నేతలు వ్యక్తపరుస్తున్నారు. మొత్తంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేతకు సంబంధించి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులు తృణమూల్ కాంగ్రెస్ కు ఉన్నటువంటి పరిస్థితి. వెస్ట్ బెంగాల్ కు సంబంధించి 294 సీట్లకు మరి కాసేపట్లో ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. పాతి రైట్ సురేష్, థ్యాంక్ యూ.